ఇప్పుడు మన రాష్ట్రం అంటున్నారు, మన రాష్ట్రం అంటే తెలుగు రాష్ట్రం అనుకుందాం. అంటే ఇప్పుడు ప్రజెంట్గా బాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది చంద్రబాబు నాయుడు గారి గురించి కనుక ఆయనకి ఇది ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో చెప్పుకోలేకపోతున్నాం. మొన్న ఆయన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వీళ్ళతోటి అన్ని అఖిల పక్షాలన్నీ కలుపుకునేది మైనస్ అయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి అందరూ విడివిడిగా పోవటం అనేది ఆయనకి ప్లస్ అవుతుంది అని అనుకుంటున్నాం. కానీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కానీ ఏం జరిగిందో ఏంటో ఏమి చెప్పలేము. ఇప్పుడు ఇంత కూడా చేసేటటువంటి ఆయన ఇంకొక ఆయన లేడు గనక ఆయనే ఉండటం కరెక్టు అని చాలామంది సామాన్యుల ఉద్దేశం అండి. ఆయన అక్కడ రావాలి, అక్కడ మోడీ రావాలి, ఇక్కడ కేసీఆర్ రావాలి. ముగ్గురు వస్తేనే ఈ అభివృద్ధి ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇందాక అడిగినట్టుగా జగన్ బాబు వస్తే ఏం చేస్తారో తెలియదు. జగన్ బాబుకి ఆయన గురించి ఆయనకే అవినీతి ఆరోపణలు ఇన్ని ఉన్నప్పుడు ఆయన వెనకమాలు ఉండేవాళ్ళు అందరూ కూడా బాగా కోటీశ్వరులు అయ్యి ఉండి డబ్బుల గురించి చేసేవాళ్లే కానీ ఒక్కళ్ళు కూడా దేశం గురించి ఆలోచించేవాళ్ళు, ప్రాజెక్టుల గురించి ఆలోచించేవాళ్ళు లేరు. పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయింది అంటే ఫస్ట్ వెళ్ళి చూసి ఆయన్ని మెచ్చుకునే అభిమానుల్లో నేను ఒకటి. అంటే నేను అంటే ఇక్కడ ఒక సామాన్య మానవుడుగా చెప్తున్నా, సామాన్య మానవుడుగా నేను ఒకటి. కానీ ఆయనకి రేపేం చేస్తున్నామో ఆయనకే తెలియదు. ఒక సినిమా షూటింగ్ జరుగుతూ ఉందంటే ఆయన దగ్గరకు 10 మంది అభిమానులు వచ్చారంటే అభిమానులను పక్కకు తోసేసి ఆయన షూటింగ్ వరకు ఆయన చూసుకుని ఆయన చక్చకా వెళ్ళిపోయే మెంటాలిటీ ఉన్న మనిషి రేపు సమస్య వచ్చింది అంటే ప్రశ్నించడం కాదు, సమాధానం వెతకగలిగే చొరవ ఉండేటటువంటి వ్యక్తి కావాలి. నేను ప్రశ్నిస్తున్నాను అని ప్రశ్నిస్తూ ఉంటే జరిగేది ఏముంటుందండి? కనుక పవన్ కళ్యాణ్ కూడా సరైన వాడు కాదు పాలిటిక్స్కి, దీనికి నిలబడి చేయగలిగే వ్యక్తి కావాలి. దానికి ఉన్నంతలో ఈ రోజుకైనా రేపటికైనా ఎల్లుండికైనా ఈ వయసులో కూడా నిరంతర శ్రామికుడు ఎవరు అంటే ఒక్క చంద్రబాబు నాయుడు ఉన్నాడు. మీరు మన రాష్ట్రం అని ఆలోచించినప్పుడు మీరు ఖచ్చితంగా మీ యొక్క సభ్యుల గురించి కూడా ఆలోచించండి, ఎవరికి ఓటేయాలో ఆలోచించండి, ఎలా వేస్తే బాగుంటుందో ఆలోచించండి. కానీ ఓవరాల్గా పైన ఉన్న వ్యక్తి మాత్రం చంద్రబాబు నాయుడు అయితేనే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను, ఒక సామాన్యుడిగా నేను అనుకుంటున్నాను. మీ పేరు చెప్పలేదు ఇందాక నుంచి. థ్యాంక్ యూ అండి. పేరు నా పేరు సత్య తుమ్మల. ఏం చేస్తుంటారు? నేను రైల్వే గ్రేడ్ 1 కాంట్రాక్టర్గా ఉండేవాడిని, ఇప్పుడు ప్రజెంట్గా ఏమీ చేయట్లేదండి, హ్యాపీగా తాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ.